హలో, గుడ్ మార్నింగ్. మనం సెట్స్కి సంబంధించి రివిజన్ కాన్సెప్ట్లో ఉన్నాము. ఈ రివిజన్ కాన్సెప్ట్లో ప్రాబ్లం మీద ఐడియా క్రియేట్ చేయటమే నా ఉద్దేశం. అంతేగాని కంప్లీట్గా లెక్కంతా చెప్పుకోవడం నా ఉద్దేశం కాదు. సో ఆ ఐడియాని తీసుకుని మీరు ప్రాబ్లం కంప్లీట్ చేయాలి అనేది నా ఉద్దేశం. చూడండి, ఇఫ్ ఎఫ్ఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x-5, then f inverse of x is equal to, so my basic aim enti f anadi a to b function ainappudu b to a cheppadanni f inverse ga mount treat chestam manam. Let f of x is equal to y, then x is equal to f inverse y avutundi. Here given f of x is equal to 3x-5, so that y is equal to 3x-5. మనం దీని నుంచి ఏం చేయొచ్చు, వై ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3x అని రాయొచ్చు. అంటే -5 ఇటు ఉన్నది అటు వెళ్తే +5 అవుతుంది. వై ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3x అండ్ x ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 5/3. సో xని ఏమంటున్నాం మనం, ఎఫ్ ఇన్వర్స్ వై అంటున్నాం. సో ఎఫ్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు x. ఆ ఎఫ్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు x అనే దాని x వాల్యూ ఎంత వచ్చింది, వై ప్లస్ 5/3 వచ్చింది. ఇన్ జనరల్ ఫంక్షన్ ఎక్స్తో చెప్పడం అనేది ఒక నొటేషన్ కాబట్టి ఇక్కడ వై అని చోటలో ఎక్స్ పెట్టుకుంటే x+5/3 క్లియర్లీ ఇది ఏమవుతుంది, ఒక 1-1 ఫంక్షన్ అవుతుంది. పాలినామియల్ కాబట్టి లీనియర్, 1 డిగ్రీ ఉన్న పాలినామియల్ కాబట్టి 1-1 ఫంక్షన్ అవుతుంది అండ్ ఎఫ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్, the function f r to r defined by f of x is equal to e power x is dash. Function f r to r is defined by f of x is equal to e power x. Mana first 1-1 ani cheptam, edaina function 1-1 ani cheptam, f of x1 equal to f of x2 ani teeskuni mana x1 equal to x2 ani chupinchagaligithe adi 1-1 avutundi. సో x1, x2 అనే 2 నెంబర్స్ ఆర్లో తీసుకుని డొమైన్లో తీసుకుని వీ కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అంటే ఎంత, e పవర్ ఎక్స్ 1.